లో ఉంది. ఇంతక రెండు వారాల క్రితం మీకు చెప్పాము, రాష్ట్రంలో ఎస్పెషలీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతున్నాయి అని చెప్పేసి, అలాగనే మనం గత కొద్ది వారాలను చూస్తే కేసుల సంఖ్యలో జిహెచ్ఎంసి పరిధిలో చాలా తక్కువగా జిల్లాల్లో కొద్ది స్థాయిలో నమోదవడం జరుగుతుంది. అండ్ అలాగనే రాబోయే రోజుల్లో కూడా మేము ఆల్రెడీ చెప్పాం, ఆగస్ట్ ఎండ్ వరకు హైదరాబాద్ అండ్ జిహెచ్ఎంసి పరిధిలో కేసుల సంఖ్యలో పూర్తి స్థాయిలో తగ్గుదల, అట్లే మన రూరల్ తెలంగాణ ఏదైతుందో మిగిలిన జిల్లాలు ఏదైతుందో కేసుల సంఖ్యలో కొంచెం పెరుగుతాయి, అవి సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న కేసెస్ ఏవైతే నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ ఏదైతుందో అది పూర్తిగా మేము ఏదైతే చెప్తున్నామో మొదటి నుంచి కూడా దానిలో భాగంగానే ముందుకు వెళ్తుంది. అలాగని ఇప్పటివరకు మనం చూస్తే యాక్టివ్ కేసెస్ అయితే మన రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా 23,737 యాక్టివ్ కేసెస్ మాత్రమే ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో. మన రికవరీ రేట్ వచ్చేసి 77.44%, అంటే ఆల్మోస్ట్ 78% మన రికవరీ రేట్ ఉంది. అదే కంట్రీ యావరేజ్తో పోలిస్తే 75.27% ఉంది. సో దీన్ని బట్టి చూస్తుందంటే రికవరీ రేట్ చాలా తక్కువగా ఉండటము, అట్లే డెత్స్ ఏదైతున్నాయో కేస్ ఫెటాలిటీ రేట్ అంటాం, కేస్ ఫెటాలిటీ రేట్ అంటే మరణాల శాతాన్ని మనం తీసుకుంటే అది కేవలం 0.7. మొత్తం మనకి హోమ్ ఐసోలేషన్లో ఆర్ ఇన్స్టిట్యూషనలైజేషన్లో ఉన్న వాళ్ళు మొత్తం 17,226 మంది. అలాగనే హాస్పిటల్స్లో వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు, బోత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు మొత్తం మీద 6,511 మంది ఉన్నారు. ఇకపోతే టెస్ట్ పర్ మిలియన్ మనం నార్మల్గా ఇంటర్నేషనల్గా ఒక స్టాండర్డ్ ఉన్నది, WHO నార్మ్స్ ప్రకారం 140 టెస్ట్ పర్ ల్యాక్ పాపులేషన్ మనం చేయాలి. అలా చూసుకుంటే మనం సుమారు ఒక 5,400 లేదా 5,500 పరీక్షలు మనం నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు చూస్తే ఆ పరీక్షలు వచ్చేసేసి ఆల్మోస్ట్ 27,502 పరీక్షలు, అంటే భారతదేశం యావరేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు నిన్నటి వరకు 26,228 పరీక్షలు నిర్వహిస్తే మన రాష్ట్రం వచ్చేసి 27,502 పరీక్షలు. ఇంతకుముందు చూస్తే మీరు మన కేవలం 14,000 2,200 ఇలా ఉండేది మన టెస్ట్ పరిమిళన్, ప్రతి 10 లక్షలకి మనం చేసే పరీక్షలు. ఈరోజు మనం గణనీయంగా టెస్టులు పెంచుకోవడం వల్ల 26,228 దేశ స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో 27,502 పరీక్షల్ని ప్రతి 10 లక్షల మంది పాపులేషన్ కూడా మనము నిర్వహిస్తున్నాం. సో పైగా బెడ్స్లో కూడా మనం ఆక్సిజన్ కనెక్షన్ బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా సుమారు ఒక 4,131 పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో ట్రీట్మెంట్ అందిస్తున్నాయో ఒక 50% బెడ్స్ వచ్చేసేసి మన వేరే రాష్ట్రాల వాళ్ళు, అంటే మన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి లేకపోతే కర్ణాటక కానివ్వండి, ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో కోవిడ్ పేషెంట్స్ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనేది మాకున్న ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల మనము ఈ మోర్టాలిటీని తగ్గించుకోవటము, అట్లే ఈ అన్ని రకాల చర్యలు ఏదైతే కంటైన్మెంట్ జోన్స్ ఏవైతున్నాయో రాష్ట్రంలో, రెస్ట్ ఆఫ్ తెలంగాణలో వివిధ జిల్లాల్లో మనం కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసుకున్నాం, హైదరాబాద్లో కూడా కంటైన్మెంట్ జోన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లే ఈ కంటైన్మెంట్ జోన్స్లో ఏదైతే హౌస్ టు హౌస్ సర్వెలెన్స్ ఉందో అది చాలా స్ట్రిక్ట్గా యాజ్ పర్ ద గైడ్లైన్స్ మనం కంప్లై చేస్తున్నాం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. అట్లే ఇప్పుడు ఒక 20 మొబైల్ వెహికల్స్ ఉన్నాయి, ఈ 20 మొబైల్ వెహికల్స్ ద్వారా కూడా ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అలాగనే హౌస్ టు హౌస్ సర్వెలెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఇది సీజనల్ డిసీజ్ టైం, ఏదైతే కోవిడ్ సిమ్టమ్స్ ఉంటాయో ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో ముఖ్యకల్స్ ద్వారా కూడా ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అలాగనే హౌస్ టు హౌస్ సర్వెలెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఇది సీజనల్ డిసీజ్ టైం, ఏదైతే కోవిడ్ సిమ్టమ్స్ ఉంటాయో ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సీజనల్ డిసీజ్ నార్మల్గా గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా విస్తృత స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడిన తర్వాత నార్మల్గా మనకి వాటర్ బోర్న్ డిసీజ్ అని, ఈ వర్షాలు ఉన్న నీళ్లు నిల్వ చేర ఒక కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ చేరటం వల్ల దాని ద్వారా దోమలు అభివృద్ధి చెందడం, అంటే దాని ద్వారా వచ్చే వ్యాధులు అయితే ఉన్నాయో వాటిని వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటాం. వీటి ద్వారా రాబోయే రోజుల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ గత 2 నెలల క్రితమే మనము ట్రైబల్ డిస్టిక్ సంబంధించి ఏదైతే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందో హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగనే రీసెంట్గా మన హెల్త్ మినిస్టర్ గారు కూడా డిమాండ్ వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం,
ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు మా హెచ్ఓడి సందర్భత కూడా ఈ సీజనల్ డిస్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా నార్మల్ గా ఈ సీజన్ లో ఏవైతే ఉంటాయో మనకి వాటర్ బోర్న్ డిసీజ్ వచ్చేసి టైఫాయిడ్ గానిండి, కలరా గానిండి, అక్యూట్ డైరియల్ డిసీజ్ గానిండి, అట్లనే ఈ హెపటైటిస్ ఏ అండ్ కోల్డ్ అండ్ ఫ్లూ ఈ సింప్టమ్స్ మనకి కామన్ గా ఉంటాయి. అండ్ వెక్టర్ బోర్న్ డిసీజ్ అయితే మనకి చికెన్ గున్యా గానిండి, డెంగీ గానిండి, మలేరియా గానిండి ఈ వ్యాధులు, అలాగనే దీంతో పాటు మనకి వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 75.27% ఉంది. సో దీన్ని బట్టి చూస్తుందంటే రికవరీ రేట్ చాలా తక్కువగా ఉండటము, అట్లే డెత్స్ ఏదైతే ఉన్నాయో కేసు ఫెటాలిటీ రేట్ అంటాం, కేసు ఫెటాలిటీ రేట్ అంటే మరణాల శాతాన్ని మనం తీసుకుంటే అది కేవలం 0.7% మాత్రం ఉన్నదంటే లెస్ దెన్ 1% ఉంది. అదే మన దేశ యావరేజ్ చూసుకుంటే అది 1.8%గా మనకి ఇప్పుడు నమోదవుతున్నది. సో దీన్ని బట్టి రికవరీ రేట్ ఏమో ఆల్మోస్ట్ 78% దేశంలో, అలాగనే మోర్టాలిటీ రేట్ వచ్చేసి లెస్ దెన్ 1% కంటే చాలా తక్కువగా 0.7% మాత్రమే అవుతుంది. ముఖ్యంగా దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే మనం అగ్రెసివ్ టెస్టింగ్ స్టార్ట్ చేశామో గత నెలన్నర రోజులు పైగా, అట్లే అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఏదైతే స్టార్ట్ చేశామో వీటి ఫలితంగా మోర్టాలిటీ రేటు రోజు రోజు కూడా, మరణాల శాతం రోజు రోజు కూడా తగ్గుతూ వస్తున్నది. సో అలాగనే టెస్టులు ర్యాంప్అప్ చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న చూస్తే విశేషంగా రికార్డు స్థాయిలో మన రాష్ట్రంలో 52,933 పరీక్షలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 1100 పైగా ర్యాట్ టెస్టింగ్ సెంటర్స్ అయితేంది, ఆర్టీపీసీఆర్ సెంటర్స్ అయితేంది. ఈ అన్ని సెంటర్స్లో కూడా 52,933 పరీక్షలు ఒకరోజు నిర్వహించుకున్నాం. గత 4 రోజులు చూస్తే ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా 40,000 పైగా మనం పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈవెన్ ఇంక్లూడింగ్ హాలిడేస్, అది సండే కానివ్వండి లేకపోతే ఇతర పబ్లిక్ హాలిడేసే కానివ్వండి, ఆ రోజుల్లో కూడా మా వైద్య సిబ్బందిని స్ట్రిక్ట్గా పరీక్షలు నిర్వహించడం. నిన్న మాత్రం 53,000 వరకు కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మొత్తం 1,20,51,54 పరీక్షలు నిర్వహించాం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు 1,20,51,54 పరీక్షలు నిర్వహించడం. దీంట్లో చూస్తే ఒక ఆగస్టు నెలలోనే ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు మనం 562,461 పరీక్షలు నిర్వహించుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 50% పరీక్షలు ఒక ఈ నెలలోనే పరీక్షలు నిర్వహించుకున్నాం. నిజంగా టెస్టింగ్ స్ట్రాటజీకి సంబంధించి మన రాష్ట్రం మొదటి నుంచి కూడా ఒక స్ట్రాటజిక్గా ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే మనం పరీక్షలు నిర్వహించుకోవాలో, పరీక్షలు టెస్టులు ర్యాంప్అప్ చేయాలో అప్పుడు మనం పరీక్షల్ని చేస్తున్నాం. మనకున్న అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, మిగిలిన అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లు, ఏరియా హాస్పిటల్లు, మిగిలిన అన్ని హెల్త్ ఫెసిలిటీస్ కూడా మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం. అట్లే పరీక్షలు నిర్వహించిన చోటే ఆ పాజిటివ్ పేషెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అతనికి మెడికల్ అసెస్మెంట్ చేయడం, మా మెడికల్ ఆఫీసర్ ద్వారా అక్కడే కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం, అతను హోమ్ ఐసోలేషన్కి ఫిట్ అయి ఉంటే ఎలాంటి సింప్టమ్స్ లేకుండా మైల్డ్ సింప్టమ్స్ ఉండేట్లయితే అతనికి కౌన్సిలింగ్ చేసి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి ఇల్లు ప్రాపర్గా ఉంటే ఇంట్లో పెట్టడం, ఇల్లు సరిగా లేనప్పుడైతే మన గవర్నమెంట్ ఐసోలేషన్ ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ లో